మొదట్లో కేసీఆర్ గారి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించినా చెప్పిండు. అమిత్ షా నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని మాట్లాడి వారం తిరిగే కల్లా అమిత్ షా నరేంద్ర మోడీ కేసీఆర్ను ఢిల్లీకి పిలిపించిండ్రు, దర్బార్లో కూర్చోబెట్టిండ్రు, తలుపులు బంద్ చేసిండ్రు. కేసీఆర్కి ఏం చూపించిండ్రో నాకైతే తెలియదు, కానీ అప్పటి నుంచి కేసీఆర్ గారు సలిజరం వచ్చినట్టు వణుకుతున్నాడు, రైతులకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడతలేడు. ఇవన్నీ ఒక భాగమైతే మన ఉత్తరప్రదేశ్లో మౌనంగా రైతులు ధర్నా చేస్తూ అటు మళ్ళీ నడుచుకుంటూ పోతున్నారు. వెనకాల నుండి అజయ్ మిశ్రాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నం వెనకాల నుంచి జీబులు తీసుకొచ్చి నడుచుకుంటూ వెళ్తున్న రైతులను గుద్ది తొక్కిచ్చి నలుగురిని రైతులను చంపేసిండు. రైతులను కాపాడాల్సిన హోంశాఖ సహాయ మంత్రి శాంతి భద్రతలను ఉల్లంఘించి అత్యంత పాశవికంగా, కర్కశంగా, రాక్షసంగా జీబులు తీసుకెళ్లి రైతులను గుర్తించి తొక్కిచ్చి చంపితే తక్షణమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ మీద హత్యానేరం కింద కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నెలదిరిగే లోపల ఇలాంటి దుర్మార్గులను, మానవ మృగాలను నాడి బజార్లో ఊరేసే విధంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని రోడ్ల మీదలా మళ్ళీ రైతులను బెదిరించడానికి తండ్రి కొడుకులను వదిలేసి అదేవిధంగా ఈరోజు అనిసలుగా మారే రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతుల జీవితం మీద మరణ శాసనం రాయడానికి చట్టాలు చేసింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 11 నెలల నుంచి ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఎండకెండి, వానకు దడిసి, చలికి వణికి వందలాది మంది రైతులు అక్కడనే ప్రాణాలు వదిలి, అయినా ఈ దేశంలో 80 కోట్ల రైతుల యొక్క జీవితాల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా రాయబోతున్న మరణ శాసనానికి వ్యతిరేకంగా ముక్కవోని ధైర్యంతో అక్కడనే పోరాటం చేస్తున్నారు. పోలీసుల చేత పాశ్వాయ గోళాలు ప్రయోగించి, తుపాకీ తూటాలను ప్రయోగించి, లాఠీ చార్జులు చేసి రైతులను అక్కడి నుంచి తరమాలని చూస్తే కూడా రైతులందరూ ఈ ప్రభుత్వం మీద తిరగబడ్డరు, ఎర్రకోట మీద రైతు జెండాను ఎగరేసిండ్రు. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేయడానికి నరేంద్ర మోడీ అమిత్ షాను గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసుకెళ్లి ప్రధానమంత్రి హోంమంత్రిని చేస్తే మంత్రి నరేంద్ర మోడీని, నిన్ను వారణాసి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ దేశంలో 300 పైచిలకు పార్లమెంటు సీట్లు గెలిపించి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేసిన ఉత్తరప్రదేశ్లో అత్యంత పాశవికంగా దాడి చేసి 4 రైతులను చంపితే ప్రపంచమంతా కోడే కూసి ఆ రైతులకు, చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడి దేశమంతా సంఘీభావం తెలిపి ఈ దాడి 4 రైతుల మీదనో, 4 సిక్కు కుటుంబాల మీదనో కాదు, 80 కోట్ల రైతుల మీద జరిగిన దాడి అని చెప్పి ఈ దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంటే నరేంద్ర మోడీ గారు పదే పదే మన్ కీ బాత్ అనే అడ్డమైన ముచ్చట్లు రేడియోలల్లో, టీవీలల్లో చెప్పే మోడీ గారు ఇవాళ ఈ రైతుల యొక్క మన్ కీ బాత్ నీకు వినిపించడం లేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇప్పటి వరకు 8 సంవత్సరాలు నువ్వు నీ మన్ కీ బాత్ చెప్పినావు, ఇక నీ మన్ కీ బాత్ కాదు, దేశ ప్రజల యొక్క మన్ కీ బాత్ సునో, ఏ ఆవాజ్ సునో, ఏ ఆవాజ్ క్యా కహ్ రహా హై సోచో. మానవ మృగాల ఆధ్వర్యంలో మరణ మృదంగం సృష్టించి రైతులను రాక్షసంగా చంపేసి బలాదూరుగా బజార్లో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క వైఖరి, ప్రధానమంత్రి హోంమంత్రి యొక్క నిర్లక్ష్య విధానాలకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు కమిటీ చైర్మన్, ఇది కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన మౌన దీక్ష కాదు, ఈ మౌన దీక్ష 80 కోట్ల రైతులు, 80 కోట్ల జనాభా ఏ వృత్తి మీద ఆధారపడి ఈ దేశంలో ఉండే 135 కోట్ల మందికి బుక్కెడు బువ్వ పెడుతుండ్రు. అత్యంత ప్రధానమైన వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయము సొంత భూమిలో రైతులుగానో రైతు కూలీలుగా పనిచేస్తూ ఈ దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈ 80 కోట్ల యొక్క రైతులను నరేంద్ర మోడీ, అమిత్ షా అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు బానిసలుగా మార్చి